కరోనా వైరస్ మానవ జీవన విధానాన్నే మార్చేసింది. ఇక విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు తెచ్చింది. డిజిటల్ తరగతుల దిశగా సర్కార్ ఆలోచనలు సాగించేలా చేసింది. అయితే ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా అది ఆచరణ సాధ్యమా, భారతదేశంలో డిజిటల్ విద్యా విధానం ప్రయోజనకరంగా ఉంటుందా అన్న ప్రశ్నకు చిత్తశుద్ధితో పనిచేస్తే కొంతవరకు సాధ్యమనే చెబుతుంది కరీంనగర్కు చెందిన దివ్యాంగురాలైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీమతి శోభారాణి శ్యాంసుందర్. ఆన్లైన్ విద్యా విధానం విద్యార్థులను ఒంటరి వాళ్ళను చేస్తుంది, వారిలో సృజనాత్మకత బయటకు రాకుండా చేస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థి ఎలా ఉన్నాడో, ఏ సబ్జెక్టు వీక్ ఉన్నాడో తెలుసుకునే అవకాశం ఉండదు. ఆన్లైన్ విద్యా విధానం ద్వారా పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ ధోరణి యునెస్కో మరియు యునిసెఫ్లోని విద్యా నిపుణులతో సహా చాలామందిలో ఆందోళన రేకెత్తించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అందరితో సమిష్టిగా ఉండడం, క్రమశిక్షణ పాటించడం, సమయపాలన చేయడం లాంటివి స్కూల్లో సాధ్యమైనంతగా ఆన్లైన్లో సాధ్యం కాదన్నది కూడా వాస్తవమే. కానీ కేంద్రం మాత్రం కరోనా ప్రబలకుండా ఉండడం కోసం ఆన్లైన్ విద్యా విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న తీరును చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరంతో పాటుగా విద్యార్థులు చదువుకు దూరం కావద్దన్న ధ్యేయంతో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మేరకు గత నెలలో ఆన్లైన్ విద్యా విధానం ఆరంభమైన విధానం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈ మేరకు ఆన్లైన్ విద్యా విధానంపై ఉపాధ్యాయుల అభిప్రాయం, ఆలోచన, ప్రత్యక్ష బోధన లేకుండా విద్యార్థులను ఎలా కంట్రోల్ చేయవచ్చు, పరోక్షంగా విద్యార్థులకు సబ్జెక్ట్ ఎలా నేర్పవచ్చుననే పలు అంశాలపై ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలంగాణ రిపోర్టర్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా ముందుగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలని కలిసింది. ఆ ఉపాధ్యాయురాలి ఆలోచన ఎలా ఉంది అని ఆరా తీసింది. ఈ సందర్భంలో ఆ ఉపాధ్యాయురాలని కలిసేంతవరకు కూడా ఆమె ఓ దివ్యాంగురాలని, ఆమె అంకిత భావాన్ని కానీ తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యం అనిపించింది. మీట్ కానివ్వండి, గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా కానివ్వండి, ఎంతోమంది ఉపాధ్యాయులు ప్రస్తుత పరిస్థితుల లోపల విద్యా బోధన చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ప్రోత్సహించడం కోసము తాను కూడా విద్యా విధానం పైన ఆసక్తితో మా యొక్క అభిప్రాయాలన్నీ తెలుసుకోవడానికి వచ్చినటువంటి సిరిసిల్ల శ్రీనివాస్ తెలంగాణ రిపోర్టర్ గారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం సార్. ఎందుకు అనంటే మిగతా వృత్తులలో లేనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది వృత్తిలో మనకు కనిపిస్తుంది. మన విద్యా బోధన చేసినటువంటి పిల్లలు ఎంతోమంది మాకు కలుస్తూ ఉంటారు. కలిసి, టీచర్ మేము మీ స్టూడెంట్ని, నేను ఈ స్థాయిలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పగానే ఎంతో సంతృప్తి కలుగుతుంది. ఆ ఒక్కటి చాలు మాకు ఈ జీవితానికి, ఏ డబ్బు కూడా అతృప్తినివ్వలేదు అని అనిపిస్తుంది. కొంతమంది పిల్లలైతే తల్లిదండ్రి లేని పిల్లలు, సాయి చరణ్, శివతరుణ్ అనే పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇప్పటికీ కూడా నన్ను ఒక అమ్మలాగా వాళ్ళు భావించడం. అంటే వృత్తిపరంగా ఉపాధ్యాయులమైనప్పుడు వారికి కేవలం చదువు చెప్పడమే కాకుండా వాళ్ళకు అన్ని విధాలా కూడా మానసికంగా కూడా, క్రమశిక్షణ పరంగా కూడా, నైతిక విలువల పట్ల కూడా వాళ్ళకు మంచి మార్గాన్ని ఇస్తాం కాబట్టి వాళ్ళకు అభిమానం అనేటువంటిది వ్యక్తం చేస్తున్నారు. అది చాలా సంతోషించేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అసలు విషయానికి వస్తే, గతంలో ధన్గర్వాడి పాఠశాల ఉపాధ్యాయురాలిగా, బయాలజికల్ టీచర్గా విద్యార్థులతో సైన్స్ ఫెయిర్లు నిర్వహింపజేయడం, అప్పటి హెడ్ మాస్టర్ తిరుమల్ మరియు తోటి ఉపాధ్యాయ బృందం ప్రోత్సాహంతో తన దివ్యాంగురాలనన్న ఆలోచన ఏనాడు కలగలేదంటుంది. పాఠశాలలో తన ప్రయోగశాలనే తరగతి గదిగా పాఠాలు చెప్పడం జరిగిందని ఆమె వివరించారు. ఇక ప్రస్తుతం ఆన్లైన్ విధానంపై శ్రీమతి శోభారాణి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ప్రత్యక్ష బోధన లేకుండా విద్యార్థులతో సత్సంబంధాలు ఉంచుతూ జూమ్ యాప్ ద్వారా తన విద్యార్థులను ఒక్కటి చేస్తూ వారి సమస్యలు, సందేహాలు తీరుస్తూ ప్రత్యక్ష బోధన గావిస్తున్నట్లే ఇంటి నుండి ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధిస్తూ ప్రత్యక్ష బోధన అనుభవం పిల్లల్లో కలిగిస్తున్నానని ఆమె వివరించారు. కరోనా కష్టకాలంలో చదువులు మరచిపోకుండా, విద్యా సంవత్సరం నష్టపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నానని, తన వంతుగా విద్యార్థులకు చదువు పట్ల ఉత్సాహం సన్నగిల్లకుండా చదువు పట్ల అదే ఉత్సాహం ఉండేట్టుగా తన వంతు ప్రయత్నం చేస్తున్నానని ఆమె వివరించారు. ప్రపంచవ్యాప్తంగా COVID-19 అనేటువంటి ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. ఈ పరిస్థితుల లోపల విద్యార్థులు తమ విద్యా విషయం లోపల చాలా నష్టపోతున్నారు. దాన్ని కొంతవరకు కూడా పూరించడం కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ విద్యా విధానం లోపల విద్యా బోధన సాగిస్తుంది. ఇప్పుడు
మాలాంటి దివ్యాంగులకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి వద్దనే ఉండి పనిచేసుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. దానికి వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆన్లైన్ విద్యాబోధనలో తీసుకున్నట్లయితే కేవలము ఉపాధ్యాయులు మాత్రమే, అది కూడా పిల్లలకు తెలియనటువంటి కొత్త టీచర్లు ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. దాంతో విద్యార్థులు పాల్గొనడానికి కానీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి కానీ అవకాశము ఉండడం లేదు. అటువంటి పరిస్థితుల లోపల పిల్లలు కూడా పాల్గొనే విధంగా చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది నాకు. దాంతో నేను జూమ్ మీట్ అనేటువంటి యాప్ ద్వారా పిల్లలకు బోధించడానికి నిర్ణయించుకొని బోధిస్తున్నాను. ఈ విధంగా బోధించడం వల్ల పిల్లలు మా టీచరు మాకు చెప్తుంది అని ఎంతో ఉత్సాహంతో విద్యాబోధన లోపల వినడం లోపల ఆసక్తిని చూపెడుతున్నారు. అదేవిధంగా చర్చల్లో పాల్గొంటున్నారు. వాళ్ళ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ పిల్లలు. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్ టీచర్. ఈరోజు మనం జీవ వైవిధ్యం గురించి తెలుసుకున్నాము. నృత్యం ద్వారా మనకేం తెలిసింది? ఆకుల లోపల వైవిధ్యం అనేటువంటిది ఉంటుంది. అన్ని ఆకులు ఒకే విధంగా ఉండవు. అవి లోపల ఆకారం లోపల, పరిమాణం లోపల, పత్రపు అంచు లోపల కలిగి రంగుల లోపల ఎన్ని ఆకుపచ్చగా ఉన్నాయి. కానీ ఒక ఆకు మాత్రం ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? వేరే వర్ణం లోపల రెడ్ కలర్. చాలా మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, కానీ కొన్ని మొక్కల ఆకులు మనకి ఎన్ని ఉన్నాయి? బీజదళాలు రెండు. ఇక్కడ చివరిది ఏంటి అంటే వరి. మరి దీన్ని కనుక మనము పైన ఉన్న కవచాన్ని తీసివేసి చూసినట్లయితే దాంట్లో ఒకటే బీజం. ఈ ఆన్లైన్ విద్యా విధానం వల్ల ఏంటి అంటే పూర్తిగా పిల్లలు చదువును మర్చిపోకుండా, మరి ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా అవకాశం, చక్కటి అవకాశం అనేటువంటిది లభించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగము చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ విద్యా విధానంపై ఆ ఉపాధ్యాయులను కలిసిన తీరు చూసుకుంటే ఆమె వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ప్రవృత్తి మాత్రం తన పరిధిలో తన విద్యా బోధన గావిస్తూనే మీలో ఎవరు కోటీశ్వరుడు మా టీవీ ఎపిసోడ్లో పాల్గొనడం, అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఎపిసోడ్లో గెలుపొందిన 320,000 రూపాయలు తీసుకోవడం లాంటి సంఘటనలు ఆమె వివరించింది. తన కుటుంబం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన భర్త శ్యామ్ సుందర్ తోడుగా కేవలం తరగతి గదిలో పాఠాలే కాకుండా సమాజం పట్ల సైతం కొంత అవగాహన ఏర్పరచుకున్నట్లు తెలుపుతోంది. తన భర్త కరీంనగర్లో ఫిలిగ్రీ వస్తువులు తయారు చేయడంలో దిట్ట అని తనకు కొడుకు కూతురున్నారని చెప్పుకొచ్చింది. నేను దివ్యాంగురాలు అయినప్పటికీ కూడా నేను ఇంత విజయవంతంగా నేను నా విధులు నిర్వహించడానికి నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహము, ముఖ్యంగా మా హస్బెండ్ నన్ను సమయానికి పాఠశాల తీసుకువెళ్ళి తీసుకురావడమే కాకుండా అన్ని విషయాల లోపల కూడా నన్ను ప్రోత్సహిస్తూ వెళ్ళండి ఉంటారు. శారీరక పరిస్థితిని చూసి నాలో ఉన్నటువంటి ఈ టాలెంట్ చూసి చాలా ముగ్ధులయ్యి చాలా ప్రశంసనీయంగా అభిమానంగా ఉపాధ్యాయ వర్గం అంటే అతనికి ప్రత్యేకమైనటువంటి అభిమానం అనేటువంటిది ఉంది అనేటువంటిది అతని ప్రవర్తన ద్వారా నేను తెలుసుకున్నాను. చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటూ ప్రోత్సహించేవారు. శుభరాణి గారు మీరు టెన్షన్ పడకండి, మీరు తప్పకుండా హాట్ సీట్కు వస్తారు అని ప్రతిరోజు కూడా చెప్తుండేవారు. చివరికి వారి ప్రోత్సాహంతో నేను హాట్ సీట్కు వెళ్ళడం జరిగింది. చాలా చక్కగా ఆడాము. వారు చాలా సింపుల్గా ఉంటూ మమ్మల్ని నన్ను చైర్ వరకు కూడా జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్ళి కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగి ఎప్పుడైతే విజయాన్ని సాధించి 320,000 గెలుచుకున్నారో చాలా చక్కగా ఆడావమ్మా, కాన్ఫిడెన్స్తో ఆడావు, చాలా సంతోషమని నాకు అభినందన తెలియజేయడం జరిగింది. అది నేను జీవితంలో మర్చిపోలేను. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేయడం అనేటువంటిది జరిగింది. కొన్ని రోజుల వరకు కూడా చదువంతా కూడా ఒక ఎత్తు, సాధించినంత ఒక ఎత్తు, ఎమ్మెకే లోపల వెళ్ళడము, ప్రపంచవ్యాప్తంగా పేరును తెచ్చుకోవడం అనేటువంటిది చాలా గర్వంగా అనిపిస్తుంది.
మీ నాన్నగారి పేరు మీద మీ పేరు కూడా వస్తుంది సార్ ఇక్కడ ఏఎన్ఆర్ నాన్నగారి పేరు మీది ఇక్కడ నాగార్జున అక్కినే నాగార్జున ఏఎన్ఆర్ ఆయుష్ ఇట్స్ బ్యూటిఫుల్ అండి పెన్ను ఎంత బాగుందండి ఎంత ఫైన్ గా ఉంది వర్క్ ఇంత హ్యాండ్ టర్న్ చేశారా ఎంత టైం పడుతుంది చేయడానికి టూ డేస్ పడుతుంది బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి ఓకే ఓకే సైన్స్ టీచర్గా జూమ్ యాప్ ద్వారా బయాలజికల్ సబ్జెక్టుకు సంబంధించిన చిత్రాలు చూపిస్తూ సంబంధించిన పాఠాలు చెబుతూ వారి సందేహాలను నివృత్తి చేస్తుంటే ఒకే తరగతి గదిలో విద్యార్థులను ప్రత్యక్షంగా కలవలేకపోయినప్పటికీ తాను అనుసరిస్తున్న ఆన్లైన్ క్లాసులు తన సబ్జెక్టుకు సంబంధించి మంచి ఫలితాన్ని ఇస్తుందని ప్రత్యక్ష అనుభూతిని కలిగిస్తుందని ఆమె ఆత్మవిశ్వాసంతో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంలో ఉపాధ్యాయురాలు శ్రీమతి శోభారాణి విద్యార్థుల పట్ల అంకితభావం ఆ కుటుంబం పట్ల బాధ్యత మేధా సంపత్తితో అనుకున్న లక్ష్యం వైపు పయనం అన్నింటినీ మించి దివ్యాంగురాలనన్న ఆలోచనలేవి దరిచేరనీయకుండా ఉపాధ్యాయ వృత్తి పట్ల చూపుతున్న గౌరవానికి తెలంగాణ రిపోర్టర్ హ్యాట్స్ ఆఫ్ చెబుతుంది. అందుకే సమాజంలోని గొప్ప గొప్ప వ్యక్తులు మెరుగైన సమాజం తరగతి గది నుంచే పుట్టుకొస్తారని అది ఉపాధ్యాయ లోకం గొప్పతనమని అబ్దుల్ కలాం లాంటి మహనీయులన్న మాటలు అక్షర సత్యాలు.